నమస్తే అండి, వెల్కమ్ టు రాణీస్ గార్డెన్. హార్వెస్ట్ చేస్తున్నామండి. ఈరోజు చాలా ఎక్కువ ఉన్నాయండి కూరగాయలు. చూడండి, టమోటాలు హార్వెస్ట్ చేసుకున్నామండి. టమోటాలు మన కేజీకి వస్తున్నాయండి, చాలా బాగా వస్తున్నాయండి. మన గార్డెన్లో 3 రకాల టమోటాలు ఉన్నాయండి. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. చెట్టు ఇలాగ ఎండినలాగానే మళ్ళీ ఇగురు వస్తుంది అండి, మళ్ళీ పూత పింజి వస్తుందండి. చూడండి ఎంత గుత్తులు గుత్తులు టమోటాలు ఉన్నాయో. చూడండి టమోటాలు బాగా చాలా ఎక్కువ వస్తున్నాయండి మన గార్డెన్లో. ఎంత వస్తున్నా చూడండి, తరగడం లేదండి. ఎన్ని ఎక్కువ ఎక్కువ టమోటాలు వస్తున్నాయండి, కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి. చూడండి ఎంతలా ఉన్నాయో చూడండి టమోటాలు. మనం ఇచ్చే పోషకాల వల్లేనండి పంట బాగా వచ్చేది. మనం చెట్లకు ఎన్ని పోషకాలు ఇస్తే ఆ విధంగా మంచి పంట వస్తుందండి. ఎక్కువ కాసి కాసి తగ్గిపోయి ఉంటుంది కదా, దానిలోకి శక్తి మళ్ళీ మనం ఫుల్గా దానిలో పోషకాలు అందివ్వాలండి. మళ్ళీ చెట్టు మొదటిలాగా మళ్ళీ కాపు వస్తుందండి. వంకాయ చెట్టు చూడండి, ఇది ఒక రకం వంకాయలండి. దీనికి ఎంతెంతలా 1/4 కిలో వంకాయ వస్తుందండి ఒక్కొక్క దానికి. చూడండి 3 వంకాయలు ఉన్నాయండి, చాలా లేతగా ఉన్నాయండి. ఇంకా కొంచెం లావైనా కావచ్చు అండి ఇవి మనం ఉంచితే. మన గార్డెన్లో వంకాయలు కూడా చాలా బాగా వస్తున్నాయండి. చూడండి ఎంతలా ఉందో వంకాయ.
నా గార్డెన్లో ఎప్పుడు వంకాయలు బాగానే వస్తున్నాయండి. ఫస్ట్ నుంచి గార్డెన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మాకు వంకాయలు ఎక్కువ ఎక్కువ వస్తున్నాయండి. మనం ఇంగోద్రావం ఇచ్చాము కదండి, వాటి ద్వారా పురుగు లేదు, ప్లస్ కాపు ఎక్కువ వస్తుందండి, పూతాపింజ ఎక్కువ వస్తుందండి. అట్లా 15 డేస్కి ఒకసారి ఇవ్వాలండి ఇంగోద్రావం, మంచి కాపు వస్తుందండి వంకాయలు. చూడండి గుత్తులు గుత్తులు ఎట్లా ఉన్నాయో చూడండి. మన గార్డెన్లో ఎప్పుడు ఇలానే వస్తున్నాయండి వంకాయలు. కాపు మంచిగా రావాలంటే మనం మంచి మంచి ఫెర్టిలైజర్స్ అందిస్తూ ఉండాలండి. నేను ఎప్పుడు చెట్లకు మంచి పోషకాలు అందిస్తానండి. పాత చెట్లు కూడా బాగా డెవలప్ అయ్యాయి చూడండి. వంకాయలు చాలా లేతగా ఉంటాయండి, ఇంకో కొంచెం లావు కావడానికి కూడా ఉంచవచ్చండి. చూడండి ఎంత బాగా, చూడండి ఎంత బాగా వస్తున్నాయో. సొరకాయ హార్వెస్ట్ చేసుకున్నాను చూడండి, సొరకాయ సొరకాయలు కూడా మన గార్డెన్ చాలా వచ్చాయండి. బీరకాయ కూడా అండి, బీరకాయ చెట్టు పాడైపోయిందండి, హార్వెస్ట్ చేసుకుంటున్నాము. చిక్కుడుకాయలు చూడండి, చిక్కుడుకాయలు కూడా బాగా వస్తున్నాయండి గార్డెన్లో. చిక్కుడుకాయలు చీడ పడితే ఎక్కువ చీడ పడుతూ ఉంటుందండి చిక్కుడు చెట్లకు. మనం నీమ్ ఆయిల్ అయినా స్ప్రే చేయొచ్చండి, బూడిద అయినా స్ప్రే చేయొచ్చండి, బూడిద నీళ్ళు అయినా చల్లవచ్చండి. ఈ చీడ వల్ల కాయలు డెవలప్ కావండి, అందుకు మనం జాగ్రత్తగా ఫస్టే ఇవి నీమ్ ఆయిల్ స్ప్రే కానీ బూడిద నీళ్ళు కానీ చల్లుతూ ఉండాలండి. ఈ వింటర్ సీజన్లో ఎక్కువ చీడ పడుతూ ఉంటుందండి.
చూడండి చీడ ఉంది చూడండి, ఇట్లా చీడ పడుతుంది అండి. మనం నీమ్ ఆయిల్ కానీ బూడిద నీళ్ళు కానీ చల్లాలండి. బెండకాయ హార్వెస్ట్ చేసుకున్నామండి. జామకాయలు చూడండి గుత్తులు గుత్తులు ఉన్నాయి చూడండి, రెండు జామకాయలు హార్వెస్ట్ చేసుకుంటున్నానండి. జామకాయలు చాలా ఉన్నాయండి గుత్తులు గుత్తులు చూడండి ఎన్ని కాయలు. చిన్న చెట్టు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. పచ్చిమిరపకాయలు హార్వెస్ట్ చేసుకున్నామండి. పచ్చిమిరపకాయలు కూడా చాలా మంటగా ఉన్నాయండి, కారం ఎక్కువ ఉన్నాయండి పచ్చిమిరపకాయలు. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి ఒక చెట్టుకు.
అంజూర చెట్టు కూడా చూడండి, కాయలు బాగున్నాయండి అంజూర చెట్టుకు. అంజూర చెట్టుకు నీళ్ళు ఎక్కువ పట్టాలండి. ఇదండి పాలకూర చీడ్స్ అండి, ఇవి కరివేపాకు చూడండి ఎంత బుషిగా వస్తుందో. కరివేపాకును కట్ చేస్తుంటే ఇలాగ బుషిగా వస్తుందండి. కరివేపాకు కూడా హార్వెస్ట్ చేస్తున్నానండి. ఇట్లా చేస్తే చాలా బుషిగా వస్తుంది అండి, అందుకే అట్లా కట్ చేస్తున్నానండి. ఇలా కట్ చేస్తే చాలా బాగా వస్తుందండి. కాకరకాయ చూడండి ఒకటి వచ్చిందండి, హార్వెస్ట్ చేసుకున్నామండి. బంతిపూలు హార్వెస్ట్ చేసుకున్నామండి. బంతిపూలు బాగా వస్తున్నాయండి, చిన్న చెట్లకి ఫ్లవర్స్ బాగా వస్తున్నాయండి. చూడండి ఎంత బాగున్నాయో ఫ్లవర్స్, చిన్న చెట్లకి చూడండి ఎంత బాగా వచ్చాయో. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి.